ఆయన రాజకీయ అనుభవాన్ని మర్చిపోయి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది మర్చిపోయి చిన్నపిల్లల్లాగా లోకేష్ లాగా పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే జనం ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది, పాప కరోనాకు భయపడ్డారు, రూమ్లో ఉన్నారు, జూమ్లో మాట్లాడుతున్నారు, సహజమే. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బతి భ్రమించిందని అనుకునేటువంటి అవకాశం, అదిగో పులి, ఇదిగో తోక, అదిగో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఓ స్త్రీ రేపురా, గోడ మీద దెయ్యం ఉంది, ఇటువంటి నవలు రాయడంలో శ్రద్ధ లేదు. అసలు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తలపెట్టింది, గతంలో ఇలా జరిగింది, దీన్ని మేము ఇలా మెరుగుపరుస్తాం, ఇట్లా ఎవరున్నా కూడా మేము మంచిగా చేస్తాం అని చెబుతున్నారు. మా ప్రాంతంలో మేము పట్టే బంధువులు మెట్ర రైతులు తరపున నేను ఫీల్ అయింది, నేను కూడా చెబుతున్నాను జెన్యున్. మీరు కూడా పరిశీలించండి, ఒక 2 నెలలు పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు శ్రీకాకుళంలో, 2-3 నెలల్లో ఎన్నికలు వస్తాయా? 2024లో వచ్చే ఎలక్షన్ తొందరపడి కోయిలు ముందే కూసింది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి తమ నాగట్ల బాధ ఏంటంటే 72 ఏళ్ళు వచ్చేసింది, నెక్స్ట్ ఎలక్షన్ 76 ఏళ్ళు వస్తాయి. ఇటు చూస్తేనేమో కొత్త రత్నం గేరు వేయలేకపోతున్నాడు, యాక్సిలరేటర్ తొక్కలేకపోతున్నాడు, ఆ బండి లేవదు. అందుకని పాప ఆయనకి ఆ బాధలోంచి ఆక్రోశం నుంచి ఇటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా మాలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీరు డబుల్ పిచ్చి అనుకుంటారు. ఎందుకంటే మేము మాట్లాడితే ఏదో ఒకటి అనుకుంటారు, చిన్నపిల్లలు పిచ్చి చదవలేదు. మీరు మాట్లాడారనుకోండి, ఇంత రాజకీయ అనుభవం అండి, నిజంగానే చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టింది, రూమ్లో ఒకటే కూర్చొని కరోనా భయంతో స్కిజోఫ్రీనియా అనేటువంటి జబ్బు వచ్చి ఏది చూసినా ఆయనే అన్నట్టు, ఏది జరిగినా తనకే జరిగినట్టు ఫీల్ అవుతున్నారు అని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ కింద కొంతమంది పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, నెలకు 10,000 20,000 50,000 100,000 జీతం తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టేవాడు, లేకపోతే 2 బిర్యానీ పొట్టలు ఆడుకో, లేకపోతే 2 పలావ్ పొట్టలు ఆడుకో, మీరు ఇచ్చే జీతాలతో మీ మోచేది మీరు కాదు. వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, కానీ మీలాంటి అనుభవంతో మాట్లాడాల్సిన మాటలు కాదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.